హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అశ్విని, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ సాంఖ్య హాస్పిటల్స్ హైదరాబాద్. టుడే టాపిక్ ఈజ్ మజిల్ క్రాంప్స్. అసలు మజిల్ క్రాంప్స్ అంటే ఏంటి? మజిల్స్ ముడుచుకుపోవడం వల్ల పేషెంట్స్ పెయిన్తో వస్తూ ఉంటారు. ఎటువంటి ఎముక ఇబ్బంది లేకపోయినా కానీ మజిల్ నొప్పి వల్ల కాళ్ళ నొప్పితో ఎక్కువ శాతం మంది వస్తూ ఉంటారు. 95% మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయంటే బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైనా కానీ, లేదంటే ఎలక్ట్రోలైట్స్ తక్కువైనా కానీ. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ క్లోరైడ్. ఇంకా ఎక్కువ శాతం మంది ఎలా వస్తారంటే స్పోర్ట్స్ ఇంజురీస్ తర్వాత వస్తూ ఉంటారు. స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఎక్కువ మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళలో కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ యూటిలైజ్ అవ్వడం వల్ల 5% మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయంటే మజిల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మజిల్ క్రాంప్స్ వచ్చే వాళ్ళల్లో తరచుగా. ట్రీట్మెంట్ ఏం చేయాలంటే వెయిట్ అండ్ వాచ్ ఈజ్ ద ఫస్ట్ పాలసీ ఫర్ ద మజిల్ క్రాంప్స్. రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. హాట్ బాత్ తీసుకోవడం మంచిది. మైల్డ్ మసాజెస్ తీసుకోవడం మంచిది. స్పోర్ట్స్ ఇంజురీ వాళ్ళల్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే త్వరగా మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి. అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు అరటిపండు తీసుకోవడం మంచిది, ఎందుకంటే అరటిపండులో పొటాషియం అండ్ మెగ్నీషియం ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.